పార్టీ సంబంధించి ఏమైనా పోస్టర్ వాల్ హ్యాంగింగ్ హోర్డింగ్స్ ఏమైనా ఉంటే అది రిమూవ్ చేయడం ఇమీడియట్గా చేయాలి. పబ్లిక్ ప్లేసెస్లో, పబ్లిక్ ప్లేసెస్ అంటే మళ్ళీ అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ బిల్డింగ్స్, తర్వాత మనకు పబ్లిక్ సెక్టర్ యూనిట్ సంబంధించి ప్రమైసెస్ ఉంటుంది, బస్ స్టాండ్స్ ఉంటాయి, ఎయిర్పోర్ట్ ఉన్నది, రైల్వే స్టేషన్స్, బ్రిడ్జెస్, రోడ్ మార్జిన్స్ ఇట్లాంటి, తర్వాత గార్డెన్స్ ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ కూడా ఉన్న పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ని పూర్తిగా తీయాలి, వెబ్సైట్స్ నుంచి కూడా తీసేయాలి. దట్ ఈస్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్ అంటే ఆ రోజు నుంచి ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్కి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం సంబంధించి ఎవరైనా లింక్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ ఆర్ ఏ పొలిటికల్ లీడర్తో కూడా తిరగకూడదు. దే ఆర్ నాట్ సపోజ్ టు మూవ్ విత్ ఎనీబడి, దే ఆర్ నాట్ సపోజ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎనీ పొలిటికల్ రిలేటెడ్ యాక్టివిటీ, ఈవెన్ దో ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాళ్ళతో కూడా తిరగకూడదు. నో ఆఫీషియల్ షుడ్ గో అండ్ మీట్ పొలిటికల్ లీడర్స్ అండ్ బీ యాక్టివ్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీ. థర్డ్ థింగ్ ఈజ్ దట్ మనం FST అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అనౌన్స్మెంట్ డేట్ నుంచి దే విల్ బి యాక్టివ్. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ అంటే ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే అక్కడ వెళ్ళి ఇంక్వైరీ చేయడం, కేసు బుక్ చేయడం లేదా యాక్షన్ తీసుకోవడం. ఫోర్త్ థింగ్ ఈజ్ దట్ మనకు ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించి డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి, సి విజిల్ లాంటి యాప్స్ ఉన్నాయి, కంప్లైంట్ సంబంధించి యాప్స్ ఉన్నాయి, అది కూడా యాక్టివేషన్కి వస్తాయి. సి విజిల్ యాప్లో మనము విదిన్ 100 మినిట్స్ యాక్షన్ హండ్రెడ్ మినిట్స్లో ఆ కన్సర్న్ టీమ్ యాక్షన్ తీసుకోవాలి. దాట్ ఈస్ ద ఫాస్టెస్ట్ యాక్షన్ విచ్ క్యాన్ బి టేకన్ బై ఎనీబడి. సో కాబట్టి మేము ప్రతిసారి దీన్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. మామూలుగా ఏమవుతుందంటే నా లెవెల్లో లేకపోతే డిఈ లెవెల్లో ఎవరైనా పర్సనల్గా వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, మళ్ళీ కిందకి పంపించాలి, వాళ్ళు ఫైల్ తయారు చేస్తారు, మళ్ళీ మెమో తయారు